గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం గోపన్నపాలెంలో దెందులూరు శాసనసభ్యులు కొటారి అబ్బాయి చౌదరి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల యొక్క సమస్యలను నేరుగా తెలుసుకుని నవరత్నాలలో భాగంగా గ్రామ ప్రజలకు చేరవలసిన సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, వైసీపీ కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. You need to know every single person better than ever unnana ni brain lo unnaru ha ivalla naaku 3 identify name anaki how come I identify 3 nenu vachaka enduku mood kanapadni bedridden patients 3000 nunchi 5000 ivvalani aa mundu munde manam identify chesukovali meer unde andu kada ha your primary responsibility of a ANM is to identify and make sure you work with the ASHA worker చూసుకోవాలి అంటే ఐ వాంట్ నాకు అది రిపీట్ అవ్వకూడదు. సో దట్ డజన్ మ్యాటర్ ఇప్పుడు లేవు మనం ఐడెంటిఫై చేసాం వాళ్ళు బెడ్ రిటర్న్ పేషెంట్స్ వాళ్ళకి ఇంపార్టెంట్ బాగా వాళ్ళకి 3000 బదులు బెడ్ రిటర్న్గా ఉండి బెడ్ మీద పడుకుని ఉన్న వాళ్ళకి 5000 ఇవ్వటం అంటే వాళ్ళకి 5000 చాలా ఉపయోగపడతాయి. ఈరోజు మనం తెలిసి మనం 100% డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి పెట్టలేదు, పెరాలసిస్ పేషెంట్కి పెట్టలేదు, ఇంకొకరికి పెట్టలేదు. వాళ్ళ ముగ్గురికి 5000 పెన్షన్ చూసుకోవాలి. ఎవ్రీథింగ్ ఎల్స్ బాగానే ఉంది బట్ స్టిల్ మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మానిటరేట్ ఇంకా 2 డేసే కదా అయింది, ఇంకో 3 రోజులు పడతాం మేము మళ్ళీ తిరుగుతాం. ఇవే గ్యాప్ వచ్చి ఒక 1 మంత్ ఆగి పంచాయతీలో ఈ సచివాలయం 1 మంత్ ఆగి ఈ ఇష్యూస్ రిజాల్వ్ అయిపోయినాయి 90% అన్నాక అయి తిరుగుదాం. మిల్లగారు వస్తాక చూస్తే అయినీ ఈ సమస్యలు అయినాయి అనే భావన రావాలి. ఈ రెస్పాండెడ్ మాకు మనకు చెప్పి మనం రెస్పాండ్ అయ్యాము వాటిని చేయించామనే ఫీలింగ్ జనానికి కూడా రావాలి. వచ్చాక మళ్ళీ కంటిన్యూ చేద్దాం సచివాలయం. ఇష్యూస్ మొన్న తిరిగినా ఏదో లిస్ట్ రాసిన వాళ్ళు ఎవరు 34 అది ప్యూర్ గ్రివెన్స్ ఐడి క్రియేట్ చేశారా ఇవాళ ఎన్ని వచ్చి సరే వాట్ ఎవర్ ఎన్నో కానీ ఇప్పుడు వచ్చిన ప్రతి ఇష్యూ మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టాలి. డిపార్ట్మెంట్ వైజ్ అగ్రిగేట్ చేసుకునే గ్రివెన్స్ ఎట్టి పరిస్థితుల్లో గ్రివెన్స్ మేమేదో నాకు తెలుసు వాలంటీర్ని అడిగాను అని క్లోజ్ చేయాలి. మళ్ళీ పర్సనల్ వెరిఫికేషన్ చేస్తే సాటిస్ఫై అయితేనే క్లోజ్ చేయాలి. కంప్లీట్ అయితేనే వాళ్ళని లేకపోతే వాళ్ళని క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోమన్నా వాళ్ళు తెచ్చుకోలేదు కాబట్టి నేను క్లోజ్ చేసేసా. వాళ్ళు ఏదో డాక్యుమెంట్ అడిగి ఇవ్వలేదు క్లోజ్ చేసి క్లోజ్ చేయకూడదు. కీప్ ఇట్ ఓపెన్. ఎవరు కూడా మిమ్మల్ని దీంట్లో ఎన్ని క్లోజ్ అయిపోయినాయి ఎన్ని ఓపెన్ అయినాయి అనేది కాదు, ఎంత బాగా చేసి వాటిని క్లోజ్ చేసావు అనేది ఇంపార్టెంట్. ఆర్ వి అడ్రస్సింగ్ ద ఇష్యూ ఆర్ నాట్ అనేది ఇంపార్టెంట్. ఇష్యూను అడ్రస్ చేసే మనం క్లోజ్ చేయాలి. ఇష్యూ కనుక అడ్రస్ అవ్వకపోతే ఓపెన్లోనే ఉంచండి, ఏం ప్రాబ్లం లేదు. దీనికి ఏం ఎస్ఎల్ఏ లేదు, దీన్ని ఎవరు మిమ్మల్ని చేంజ్ చేయాలి. కానీ క్లోజ్ చేసి అది ఇష్యూ అవ్వకపోతే మాత్రం సీరియస్ ఉంటుంది. వీఆర్ డూయింగ్ ఏ రివ్యూ ఎలా మా ఆఫీస్లో చేస్తున్నాను, మీరు చేస్తున్నారు, కలెక్టర్ గారు చేస్తారు, మళ్ళీ రివ్యూ ఎలా సీఎం గారు కూడా రివ్యూ చేస్తున్నారు. సీఎం ఎనీ ఇష్యూ దట్స్ నాట్ రిజాల్వ్ బట్ ఇట్స్ క్లోజ్ ఈ వెరీ సీరియస్. ఇప్పుడు వాళ్ళు ఏమైనా డీటెయిల్స్ ఇవ్వకపోయినా లేకపోతే ఇది ఏమైనా అవుతున్నా ఓపెన్లోనే ఉంచుకోండి. సో మాకు కూడా అర్థమవుతుంది. సో మేజర్ ఇష్యూస్ హౌసింగ్ అవుట్ వస్తా ఉన్నాయి 90 డేస్. 90 డేస్ చెక్ చేసుకోండి హౌసింగ్ మేజర్గా వస్తా ఉంది. హౌసింగ్ ఉప్పు ఎక్కువ చూశాను, కొన్ని చెయ్యూత 2-3 మిస్టేక్స్ జరుగుతూ ఉన్నాయి. ఒక చాట ఇవాళ తిరిగిన మార్నింగ్ తిరిగిన కదా. అండ్ ఆ బెడ్ రిడన్ పేషెంట్ ఆల్ ఓవర్ వచ్చినాయా, ఇంకా ఇబ్బందులు ఉన్నాయా? అందరూ చెప్తున్నారు తల్లి ఇదంతా అంతే అండి. బాగున్నావునన్నా నువ్వు? ప్రభాస్ ఫ్యాన్ అండి నువ్వు కదా, మీ మొత్తం అంతా అంతే అంట కదా. ఇళ్ళన్నీ 300 ఇల్లు 300 ఇల్లు కావాలి.
हाउसिंग।